ఇంగ్లీష్ మీడియం విద్యను వ్యతిరేకించే వాళ్ళతో ఏకీభవిద్దామని 1% ట్రై చేసినా కూడా నాకు కనీసం 1 వాలిడ్ పాయింట్ కూడా వాళ్ళతో ఏకీభవించడానికి నాకు దొరకట్లేదు. నిజంగానే ఇక్కడ వాళ్ళు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇది ఆ వ్యతిరేకించే వాళ్ళకు సంబంధించిన విషయం కాదు అనేది మొట్టమొదటిగా వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో 58% ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటే 42% తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి. ఈ 42% తెలుగు మీడియం స్కూల్స్ కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలు కొన్ని ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలు కానీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి ఈ స్కూల్స్ అన్నీ. సో ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇంగ్లీష్ మీడియం విద్య కేవలం ఆ 42% ఆ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి దిగువ మధ్యతరగతి పేద విద్యార్థులకు సంబంధించిన వ్యవహారం ఇది. దీన్ని సమర్థించినా వ్యతిరేకించినా ఎవరు చేయాలి ఈ పని? ఆ 42% ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివే విద్యార్థులు, వాళ్ళు ఆ వర్గాలకు సంబంధించిన జనం మాత్రం చేయాలి, వాళ్ళకి రైట్ ఉంటుంది. ఈ 58% ఇంగ్లీష్ మీడియంలో వీళ్ళు చదువుకుంటూ మరి 42% ప్రభుత్వ ఆమెను బళ్ళలో చదివే పిల్లల విద్యతో వీళ్ళకేం సంబంధం? సో వీళ్ళకి హక్కే లేదు అంటున్నాను. ఇప్పుడు 42% ప్రభుత్వ స్కూళ్ళలో చదివే వీళ్ళు దీన్ని ఎందుకు ఇంత గట్టిగా సమర్థిస్తున్నారు అని అంటే, ఇన్ని రోజులు పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తే 4 మొక్కలు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఎక్కడైనా బ్రతుకోగలుగుతారు అని ఏ సాధారణ తల్లిదండ్రులు అయితే ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచనలను ప్రభుత్వం నిజం చేయబోతుంది. ఇన్ని రోజులు వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి, అక్కడ ఫీజులు ఎక్కువ ఉంటాయి, బస్సు ఫీజు కట్టాలి, ఊరు నుంచి దూరంగా అక్కడ టౌన్కి వెళ్ళాలి, టౌన్కి వెళ్తే పిల్లలు ఎట్లొస్తారో ఎట్లుంటారో ఆ టైంకి తిండి ఉంటుందో ఏడుస్తారో ఇటువంటివన్నీ ఉండేటివి పంపించడానికి, మెయిన్ డబ్బుతో పాటు ఇవి కూడా ఉండేటివి. కానీ ఇప్పుడేం జరుగుతుంది, వాళ్ళు ఉన్న ఊర్లలోనే చదువుకుంటున్న స్కూళ్ళలోనే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య వస్తున్నప్పుడు వాళ్ళు కూడా, మీరు ఎప్పుడైతే మా దగ్గర డబ్బులు, ఇప్పుడు ఎక్కడైనా కనుక స్కూల్ అనేది ఒక హోదాకు సంబంధించిన విషయం అయిపోయినాయి, విద్య అనేది ఎప్పుడైతే వ్యాపారమైందో ఆ వ్యాపారమైనప్పుడు అది ఒక హోదాకు సంబంధించిన విషయం అయిపోయింది. మా పిల్లలు ఓక్ రిడ్జ్లో చదువుతున్నారు, అదేదో అత్తారింటికి దగ్గరేదో సినిమాలో ఇద్దరు సమంత ఇంకొక హీరోయిన్ ఉంటుంది, ఇంకొక అమ్మాయి ఎవరో, వాళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ చూడండి, ఆ బాడీ లాంగ్వేజ్లో ఆ డైలాగ్స్ రాసిన డైరెక్టర్ కూడా చెబుతాడు చాలా స్పష్టంగా, ఇది వాని పిల్ల, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే దీని పిల్లలేమో ఓక్ రిడ్జ్లో చదువుతారు, నా పిల్లలేమో మున్సిపల్ స్కూల్లో చదువుతారు అని ఆ బాడీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి తెలుస్తుంది. అంటే అలా ఉంది పరిస్థితి హోదాకి సంబంధించిన విషయం. మినిస్టర్లు పెద్ద పెద్ద చదువుకున్న డబ్బులున్న పిల్లలు ఓక్ రిడ్జ్లో చదివితే కనీసం పక్కన టౌన్కు పంపించి 4 ఇంగ్లీష్ ముక్కల్లో పిల్లలకి నేర్పిద్దాం అనుకునే తల్లిదండ్రులు, ఆ స్తోమత లేని వాళ్ళు ఉన్న దగ్గర ఊర్లలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తున్నారు. మరి వాళ్ళ బతుకని మార్చి ప్రపంచం గ్లోబలైజేషన్ అయింది, సో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అయింది దేశంలో, ప్రపంచ లెవెల్లో ఏదన్నా కమాండింగ్ కావాలి అన్నా, సో చదువుకు సంబంధించి వాళ్ళ బ్రతుకు తెరువు బాగు చేసుకోవాలన్నా కూడా ఇది ఒక మాండేటరీ అయినప్పుడు, సో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు దాని నుంచి వెనకబాటుకు గురవుతూ ఉన్నప్పుడు, ఉద్యోగ ప్రయత్నాలలో వాళ్ళ ఉపాధి ప్రయత్నాలలో వెనకబాటుకు గురవుతున్నప్పుడు, వాళ్ళ వెనకబాటుని ఇప్పటికిప్పుడు కాకుండా, ఎందుకంటే ఈ ఫలాలు రావడానికి 10-15 సంవత్సరాల పైనే టైం పడుతుంది, సో వాళ్ళ వెనకబాటును మనం భవిష్యత్తులో అయినా కనుక పారదోలే విధంగా మనం ఒక చర్య తీసుకుందామని చెప్పి ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఇందులో రాజకీయాలు చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీన్ని వ్యతిరేకించే వాళ్ళ బాధ అంతకు మించి కూడా అర్థం కావట్లేదు. నేను చాలా క్లియర్ కట్గానే ఫస్ట్ నుంచి చెబుతూ వస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం విద్యను నేను సపోర్ట్ చేసుకుంటూనే తెలుగును మరింత పటిష్టంగా పరిరక్షించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, దీనికి సంబంధించిన విధి విధానాలు నిర్ణయించేటప్పుడు చాలా స్పష్టంగా ప్రకటించాలి అని చెప్పిన, అండ్ ఒక తరగతి నుంచి మరో తరగతికి పోయేటప్పుడో, లేకుంటే ఒక కేడర్ నుంచి మరో కేడర్ దగ్గరికి, అంటే 5th నుంచి 6th 10th నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ ఇలా పోయేటప్పుడు ఖచ్చితంగా నిర్బంధంగా ఒక తెలుగు పరీక్ష పాస్ అయ్యే విధంగా అయినా కూడా ప్రభుత్వం ఆలోచించి ఒక పరీక్షను పెట్టి
దానికి దాని ద్వారా అయినా కూడా తెలుగును చాలా పటిష్టంగా పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అని నేను చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా. కానీ వీళ్ళేం చెబుతున్నారు, 58% ఇంగ్లీష్ మీడియంలో చదివే వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వ్యక్తులు 42% ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ బ్రతుకు వెళ్ళదీస్తూ జీవితాలు దుర్లభంగా జరుపుతున్న ఆ వర్గాల తప్పున వీళ్ళు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది, నాకు ఒకసారి సిగ్గేస్తుంది కూడా. అందుకని వీళ్ళు ఇంకా నా దగ్గర ఇంకా కొన్ని పరిష్కారాలు కూడా ఉన్నాయి. వీళ్ళు తెలుగు పరిరక్షించాలి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన దగ్గర ఇంకొక మార్గం ఉంది. ఇన్ని కొన్ని దశాబ్దాలుగా 42% ఉన్నటువంటి, ఇప్పుడు ఎవరైతే 42% ఉందో వాళ్ళే తెలుగు మీడియంలో చదువుతూ తెలుగును పరిరక్షిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ఇంకో డిమాండ్ చేయాలి వీళ్ళందరూ. 58% ఉన్న ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిర్బంధంగా తెలుగు మీడియంలోకి కన్వర్షన్ చేయాలి. 42% ఉన్నటువంటి ఇప్పుడు తెలుగు మీడియం విద్యార్థులను నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియంలోకి కన్వర్షన్ చేయాలి. దానికి ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎన్ని రోజులను ఈ బడుగు బలహీన దిగువ మధ్య తరగతి వర్గాలే తెలుగును పరిరక్షించాలి, ఇన్ని దశాబ్దాలుగా పరిరక్షిస్తూనే ఉన్నారుగా, మరి ఇప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకొని మీరు పరిరక్షించండి. ఎప్పుడు వాళ్ళే ఎందుకు పరిరక్షించాలి? ఇది ఒకటి. లేదు అంటే వీళ్ళు ఇంకా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందేంటి, ఇప్పుడు ఎవరైనా నాలాంటి వాళ్ళు ఇంత గట్టిగా డిమాండ్ చేస్తున్నాము, ఇంగ్లీష్ మీడియం విద్యను సపోర్ట్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి, విద్యలో సమానత్వం కావాలి, ఉపాధి అవకాశాల్లో సమానత్వం కావాలి, హోదాలలో సమానత్వం కావాలి. ఎవరికైనా కనుక తరిగిపోని ఆస్తి విద్య మాత్రమే, ఆ విద్య పటిష్టంగా ఉండాలి అంటే వాళ్లకు గ్లోబల్ లాంగ్వేజ్ అనేటువంటి ఇంగ్లీష్లో కమాండింగ్ కావాలి. అండ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పెద్ద డిఫరెన్సియేషన్ వేరియేషన్ అనేది ఇంగ్లీషే కాబట్టి ఆ అంతరం తగ్గాలి. తగ్గినప్పుడే పిల్లల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, దిగువ మధ్య తరగతి పిల్లల్లో కూడా వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తే వాళ్ళు విద్యలో చూపించే ప్రతిఫలాలు చాలా గొప్పగా ఉంటాయి, ఉండబోతున్నాయి కూడా. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అన్నా కూడా వాళ్ళకు కూడా ఇంగ్లీష్ నేర్పించాలి అని నేను చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నది కూడా ఇందుకే. అందుకని ఇక్కడ ఇంకొక విషయం ఏంటి, ఇంటర్మీడియట్ వరకు కానీ తెలుగులో చాలా మంచి ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థులు ఇంజనీరింగ్కో లేకపోతే మరో మెడికల్ విద్యకో ఇంకేదైనా కనుక ఉన్నత విద్యకో వెళ్ళినప్పుడు ఆ విద్యమో ఇంగ్లీష్లో బోధిస్తుంటారు, వీళ్ళకేమో తెలుగు మీడియం బ్యాన్ తలేసుకొని చూస్తూ ఉంటారు. అంతెందుకు, నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు కూడా ఆ ఇంటర్మీడియట్లో చాలా టాపర్గా ఉన్న ఒక అమ్మాయి తెలుగు మీడియంలో ఆ ఇంజనీరింగ్లో మొదటి సంవత్సరం నాకు ఇప్పటికీ కూడా గుర్తే సెమినార్ హాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇంగ్లీష్లో ఒక విధమైన ఒక సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడి అక్కడ ఉన్న ట్రైనర్ పిలిచి మాట్లాడి మీరు మాట్లాడండి అంటే నోరు కూడా విప్పలేకపోయింది అమ్మాయి. నాకు తెలియదు అని అంటే నాకు ఐ తెలియదు అంటే నో ఐ నో అంటుంది అమ్మాయి, ఇప్పటికీ నాకు గుర్తే. మరి అటువంటి వాళ్ళు ఎంత ఆ రోజు ఆ మానసిక వేదనకు అమ్మాయికి గురైందో అప్పటి నుంచి ఆ అమ్మాయి నేర్చుకొని చాలా చాలా అద్భుతంగా తాను ఇంప్రూవ్మెంట్ అయ్యి ఈరోజు ఆ అమ్మాయి చాలా హై లెవెల్లో ఉంటుంది. అంటే అందరికీ అలా సాధ్యం కాదు కదా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకోవడం అన్నది. సో అందుకని ఫస్ట్ నుంచి ఇంప్రూవ్ చేపిస్తున్నారు. లేదు అని అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి, సెంట్రల్ లెవెల్లోనూ ఇంకేదైనా ఈ వ్యతిరేకించే వాళ్ళందరూ ఒక ఫైట్ చేయండి. ఏమని, ఉన్నత విద్య, మెడికల్ విద్య, అన్ని విద్యలు కూడా తెలుగు మీడియంలోనే బోధించాలి, డిమాండ్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా ఆ ఫలాలు అందుతాయి, ఆ ఉన్నత విద్యలో బోధించేది వాళ్ళకు చాలా మంచిగా ఎక్కుతుంది. ఎక్కినప్పుడు వాళ్ళు కూడా అక్కడ సరి సమానత్వాన్ని చూస్తారు, హేళనకు అవమానాలకు గురి కాకుండా. ఒక కంపెనీ హెచ్ఆర్గా నేను ఎంతో కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేశాను. నేను నాకు కూడా తెలుసు ఆ ఇంటర్వ్యూలలో వాళ్ళు పడే బాధ. వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయి అని అనిపిస్తూ ఉన్నా, వాళ్ళు చెప్పాలనుకున్నది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అని అనిపిస్తున్నా కూడా వాళ్ళకున్న వీక్ కమ్యూనికేషన్ వల్ల ఎంతమందిని రిజెక్ట్ చేసామో మనసులో ఒక విధంగా బాధపడుకుంటూనే అన్నది నాలాంటి కనీసం బాధ్యత ఉన్న ఒక సమానత్వం కొరుకునే వాళ్ళు ఖచ్చితంగా చాలాసార్లు చూసాం. ఏం చేయలేని పరిస్థితి. మరి అటువంటివన్నిటికీ సమాధానం దొరుకుతూ ఉన్నప్పుడు, వాటన్నిటినీ ఓవర్కమ్ చేసే అవకాశం ప్రభుత్వం ఇస్తూ ఉన్నప్పుడు, మరి వ్యతిరేకించేదేంటో నాకు నిజంగానే
ఎత్తి నోరు కొట్టుకున్నా కూడా అర్థం కాని విషయం. ఇక్కడ ఈ వ్యతిరేకించే వాళ్ళలో నాకు కనిపిస్తున్నది మూడు ప్రధానమైన విషయాలు. ఒకటి రాజకీయం, రెండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న ద్వేషం, మూడు ఆధిపత్య ధోరణి. మన పిల్లలే ఎదగాలి, వాళ్ళు మనతో పోటీ పడే అవకాశం వస్తే ఆ దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా, వాళ్ళ పిల్లలు కూడా మన పిల్లలతో పాటు ఇంగ్లీష్లోనే మాట్లాడి గ్లోబల్ లాంగ్వేజ్ మీద కమాండింగ్ సాధిస్తే వాళ్ళకున్న రైట్స్, వాళ్ళకున్న హక్కులు, వాళ్ళు కనుక విజ్ఞానవంతులై కాన్ఫిడెన్స్ సంపాదిస్తే భవిష్యత్తులో మన పిల్లల పక్కన వాళ్ళు నిలబడి ఇలా చేతులు ఎత్తి ఇట్లా జై కొట్టరేమో, ఆ జై కొట్టే దగ్గర పిడికిలు బిగించే వాళ్ళు విజ్ఞానవంతులై నిలదీస్తే భవిష్యత్తులో మన ఆధిపత్యం అంతరించిపోతుందేమని చెప్పి భయమైనా ఉండాలి. అంతకుమించి ఇంకే కారణం కూడా కనిపిస్తలేదంటున్నాను కదా. ఇంకో ఆశ్చర్యకరం విచిత్రం ఏంటి అంటే, నన్ను కొందరు నీకు సిగ్గుందా లేకపోతే ఇంకేంది గుడ్డిగా ప్రభుత్వ నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నావు, ఇంకేదో నాకు సిగ్గుందా అని ఎవరైతే నా ఇన్బాక్స్కి వచ్చి తిడుతున్నారో లేకపోతే నన్ను తిడుతున్నారో బహిరంగంగా, అయినా సిగ్గుందా అని తిట్టాల్సింది నన్ను కాదు. ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా, ఒక ఎడ్యుకేషనల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడీగా ఉండుకుంటూ ప్రభుత్వ స్కూళ్లను పరిరక్షించి ప్రభుత్వ స్కూళ్ళు బాగున్నాయని చెప్పి ఆ స్కూళ్ళలో చదివే విధంగా పిల్లలను ప్రోత్సహించే విధంగా కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన ఈ స్థాయి అధికారులో, లేకుంటే విద్యాశాఖ మంత్రులో, లేకపోతే ఇంకా మిగిలిన మంత్రులో, లేకుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్దలు, వీళ్ళందరూ కూడా ప్రజల సొమ్ము తీసుకొని ప్రజల సొమ్ము తింటూ ప్రజల కష్టార్జితంతో సుఖాలు అనుభవించుకుంటూ వీళ్ళు వీళ్ళ పిల్లలను పికప్ చేసుకోవడం కోసం ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ స్కూల్ గేట్ దగ్గర వీళ్ళు వెయిట్ చేస్తారు చూడు. వీళ్ళని అడగండి, సిగ్గుందా మీకు కొంచెమైనా మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చదివించి ప్రభుత్వ స్కూళ్ళ మీద కాన్ఫిడెన్స్ పెంచి మిగిలిన ప్రజలు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదివించే విధంగా ఎంకరేజ్ చేయాల్సిన మీరు మా సొమ్ము తీసుకొని మా సొమ్ముతో ఆ ఐశ్వర్యాలు సకల సుఖాలు అనుభవిస్తున్న మీరు ఒక కార్పొరేట్ స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళి కార్పొరేట్ స్కూల్ పేరెంట్ మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడ మీ పిల్లలతో స్టైల్ కొడతారా, సిగ్గుందా అని వాళ్ళని అడగండి. నన్ను ఎందుకు అడుగుతారు? ఇందులో రాజకీయాలు. ఇంకా నాకు కొందరు అడుగుతున్నారు 2017లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు చూడండి చూడు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడితే నాకెందుకు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే నాకెందుకు, చంద్రబాబు గారు ఏం మాట్లాడితే నాకెందుకు? అవి మీకు మీలాంటి రాజకీయ నాయకులకు, లేకుంటే గుడ్డిగా ఈ రాజకీయ నాయకులకు బానిసత్వం చేసే బానిస కుక్కలకు మీలాంటి వాళ్ళకు కావాలి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడానికి. కానీ మాలాంటి సామాన్యులకు ఏం కావాలి, ప్రభుత్వం తీసుకునే ఒక నిర్ణయం వల్ల పేద పిల్లల భవిష్యత్తు కొన్ని దశాబ్దాల తర్వాత అయినా మారతాదా మారదా? మారుతుంది. ఎందుకు మారుతుందో మేము చెబుతున్నాం. మారదు. ఎందుకు మారదో మీరు చెప్పాలి. కాదు కూడదు అని చెప్పి రాజకీయాలే మాట్లాడుకుంటే మీరు ఏమైనా పోయి గంగలో దూకండి, లేకుంటే గోదాట్లో దూకండి. ఆ రాజకీయాలతో మాకే సంబంధం. ఇంకా కొందరి గురించి ఇంకెవరో ఒక ఆయన మాట్లాడుతున్నారు, అటువంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోనక్కర్లేదు. ఎందుకనంటే ఆవు మూత్రంలో బంగారు ఉంటుంది అని మా స్టేట్మెంట్లు ఇచ్చే పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు భాషకు బతుకు తెరుగు కూడా మతంతో ముడిపెడుతుంటే అంతము మూర్ఖపు వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నందుకు, అండ్ మరీ ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులను ఒక విధంగా, ఎందుకనంటే మనము ఇది ఇంకో డిస్కషన్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలను నట్టేట ముంచేసి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న ఒక రాజకీయ పార్టీ దాని ప్రతినిధులుగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని చెప్పి అడగాల్సిన ఈ మూర్ఖపు వ్యక్తులు వీళ్ళు బతుకు తెరువుకు, భాషకు, విద్యకు, జీవితానికి కూడా మతాన్ని ముడిపెడుతూ ఉంటే ఇటువంటి మూర్ఖపు వ్యక్తుల గురించి సెకండ్ మాట్లాడినా కూడా నా నాలుక నా నోరు కూడా మలినమైపోతుంది. సో ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎవరైనా నాకు రాజకీయాలు సంబంధం లేవు అనుకున్న వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెడుతూనే తెలుగు మీడియంను ఎలా పరిరక్షిస్తారు అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. కాదు మాకు రాజకీయమే కావాలనుకుంటే మీరు అలా రాజకీయమే చేసుకుంటూ ఈ ప్రజల జీవితాలు బ్రతుకులతో కూడా రాజకీయమే చేయాలని చెప్పి మీరు డిసైడ్ అయితే, నేను నిన్న కూడా చెప్పాను,
వీళ్ళ బతుకు తెరువు మీద కొడితే ఇన్ని రోజులు భవిష్యత్తు లేక ఒక విధంగా సమానత్వం లేక వెనకబాటు గురై ఎండిపోయిన బ్రతుకులు తిక్కరేగి వాళ్ళు కనుక తిరగబడితే జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని నిన్న కూడా చెబుతున్నా, ఈరోజు కూడా చెబుతున్నా, రేపు కూడా చెబుతా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.